మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ మింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్నగర్ వైపున మన స్వర్గసింహవారి సుఖేతనాలు వెంచర్ క్లోజింగ్ ఆఫర్ సందర్భంగా కనీసం 33% ఆదా చేసుకునే అవకాశం. అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. నియోజకవర్గంలో వైసీపీ నేతలు రచ్చకెక్కారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. ఏకంగా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకునే వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు నాగిరెడ్డిపై చెప్పులతో దాడి చేశారు. రామచంద్రారెడ్డి వదిన మంజుల నాగిరెడ్డిపై దాడి చేసింది. రామచంద్రారెడ్డికి వరుసకు సోదరుడైన హంపారెడ్డిపై వాట్సాప్లో నాగిరెడ్డి వ్యక్తిగత దూషణలు చేయడంతో వివాదం చెలరేగింది. ఇక నాగిరెడ్డిపై హంపారెడ్డి భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా మేము మా కామ్గా ఉన్నాం, మాకెందుకు మాకు పార్టీ గురించి చెడ్డు పేరు వస్తుంది, మేము పార్టీలో ఉన్నామని చెప్పేసి మేము అన్ని రకాలుగా టార్చర్ పడినా మేము పార్టీ కోసం కట్టుబడి ఉన్నాము. ఈరోజు పర్సనల్గా ఊరికి తోటలో పోయేదాన్ని దౌర్జన్యం చేసి మీ మౌని కథమే నీ కథమే నెట్టుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వల్గర్గా నేను తోటలో పోయేదాన్ని అటకాయించి నిన్న మొగుడు బజార్లో కొడితే ఎవడు అడ్డం వస్తాడు అని మాట్లాడితే రేపొద్దున ఏమైనా జరగవచ్చు మా పైన. ఇప్పుడు పార్టీ అనేది అందరికీ కావాలా? మేము కూడా పార్టీలోనే ఉన్నాం కదా, ఎందుకు అనవసరంగా ఎందుకు అంత వల్గర్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నా కొడుకు లేడు, నా కోడలు లేదు, నా కొడుకుని అందరినీ అసభ్యంగా మాట్లాడుతూ బజార్లో ఏడ తిరుగుతారో చూస్తాం, మీకు అదే చూస్తామని అంటే ఏం చేసినాం మేము? మేము ఏమన్నా వేరే రకంగా ఏమన్నా మాట్లాడుతున్నామా? మేము వ్యవసాయంగా చేసుకుని తోటలో పోయి పొద్దున్న పోయి సాయంకాలం వచ్చేవాళ్ళు. మేము బయట కూడా ఏడ తిరగట్లేదు. మేము ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు కదా, నీ కథ నీ మౌని కథ చూస్తున్నానని మా ఆయన ఏమన్నా ఆయన గురించి మాట్లాడినాడా బయట? బోర్వెల్ నాగిరెడ్డి అని అతను పోనీ వాస్తవంగా ఆయన ఏమన్నా మేమేమన్నా తిట్టింటే మా ఆయన కానీ బజార్లో ఏమన్నా నాగిరెడ్డిని తిట్టింటే అవి తీసుకురామని చెప్పాడు. ఆయన ఏమీ మాట్లాడిందే లేదు. మేము అనవసరం మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? మేము 100 మంది తిడుతున్నాము, ఎందుకు అనవసరంగా మమ్మల్ని మా పైన ఎందుకు దాడి చేయాలి? నేను తోటలో నా మానని నేను పోయేదాన్ని, నన్ను అటకాయించి అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అతనికి?